వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు పొద్దునే రాశి ఫలాలు ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు నా రాశి వాళ్ళు ఎక్కడికో ఎత్తుకు ఎదగతారని చెప్పి చెప్పున్నారు. నేను ఇంకా నిజం అనుకున్నాను కివెన్ఏ వీడియో ఒకటి షూట్ చేయాలి, లొకేషన్ బాగుండాలని చెప్పి మా ఫ్రెండ్ గారిని అయితే అడిగాను ధనుష్ ని. వాడేమో ఇక్కడ ఎక్కడో గుట్టపైకి తీసుకొచ్చాడు. అదొక హైలైట్ అంటే ఎండాకాలంలో క్యాంప్ ఫైర్ వేసాడు, వీడియో బాగుంటుంది అని చెప్పి. కివెన్ఏ మ్యాటర్ ఏమో కానీ వీడియో మాత్రం పిచ్చ ఫన్నీగా వచ్చింది, భలే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ బ్లూపర్స్ యాడ్ చేస్తాను, బ్లూపర్స్ చూసేసి తర్వాత వీడియో చూడండి. అన్ని గుర్తున్నాయా? ఇగో రాసి పెట్టుకున్న చేతపడి పుస్తకం ఒకటి తెచ్చానుగా. ఎండాకాలంలో మంటలేదురా, ఆయన బండి ఆన్ చేసేదేంద్రా, మంది సర్కాస్టిక్ సాయి బడ్జెట్ రా, రాజమౌళి బడ్జెట్ కాదురా. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. ఒకటిదేముంది ఈ ఫీలింగ్ ఏం తెలుసు? ఇప్పుడు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే కానీ మాలాంటి ఫ్రెండ్స్ మీకు దొరకరా అని ఈ ఫీలింగ్. కానీ రియాలిటీ ఏం తెలుసా? నీ ఎవడో చేతబడి చేసింటే దొరుకుంటాడు ఈ నా ఫ్రెండ్ గా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ. రెడీ బాబు, స్టార్ట్ కెమెరా ఫైర్ యాక్షన్. స్టార్ట్ కెమెరా. మా తాత చదువుతారు ముందర నుంచే. వెల్కమ్ టు క్యూఎన్ఏ సెషన్ పార్ట్ 3. ఇవి మనం ఈ వీడియోలో ఏంటంటే మనం క్యూఎన్ఏ సెషన్ పార్ట్ 3 అయితే చేయబోతున్నాము. చాలా మంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నామని అనుకుంటున్నారు. అంటే ఒకటి, మీరు ఏదైనా షార్ట్ చూస్తే యూట్యూబ్ మళ్ళీ మళ్ళీ మీకు అయ్యే చూపిస్తూ ఉంటుంది. కానీ మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మర్చిపోయి ఉంటారు. ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసేసుకోండి. ఇంకా సోది లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈసారి ఏంటంటే నేను మీరు అడిగిన క్వశ్చన్స్ని బుక్లో రాసుకొచ్చేసి నేను చూసి చెప్పేశాను అనమాట. సో చాలామంది ఏమనుకున్నారంటే నీ క్వశ్చన్స్ కదా అడిగిన వాళ్ళు, అది ఎవరు అడగలేదు, అయినా నీ ఓన్ క్వశ్చన్స్, నువ్వేదో చెప్పి నువ్వే ఆన్సర్ చెప్పేస్తున్నావు అని అనుకున్నారు. కానీ అలా కాదు, నిజంగా ఈసారి క్వశ్చన్స్ కూడా వేస్తున్నాను విత్ వాళ్ళ నేమ్స్తో పాటు వేస్తున్నాను. బ్రో నాకు లవర్ని సెట్ చేయ అన్నా అని అడుగుతున్నారు. మామ కిడ్నీ లాగా ఏడొస్తుంటే కాళ్ళు వచ్చి కారం దోశ అడిగిందంట. నాకే ఎవరు లేరు, మీకు ఎవరిని తెచ్చుకొని సెట్ చేసేది? బిన్నీ అంట. యువర్ ఫస్ట్ కిస్? ఫస్ట్ కిస్సా? ఏంది నాలుగైదు చేసేనే ఏంది ఫస్ట్ కిస్ ఏందో చెప్పడానికి? అసలు కిస్ అంటే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అన్న. ఆసీవి సామాన్లు దొరికాయా? దొరికింటే ఏం చేసావు? ఏం మాట్లాడుతున్నావురా? నాకే అనుకుంటే నీకు కూడా ఉంది కదా బ్రో ఈ ఫ్యాంటసీ. ఆ దొరికాయి బ్రో, లాస్ట్ టైం మేము వెళ్ళాము అక్కడికి, అది వీడియో వేస్తున్నాం చూసారా, ఆ బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు ఆసీ సామాన్లు అయితే దొరికాయి. అవి దొరికినప్పుడు బాగా నానిపోయినాయి, ఎండకి ఎండ పెట్టాను. రేపు ఈసారి వీడియోలో ఎండ పెట్టిన తర్వాత ఎట్టున్నాయో వీడియో చేసి చూపిస్తా, ఓకేనా? సాయి గారు ఒక డౌటు, మీరనే కాదు ఎవరైనా ఫేమ్ వచ్చిన తర్వాత అందరితో ఒకలాగా ఉంటారు కదా, నేననే కాదు ఎవరైనా అంటే మీకేంటంటే ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో తక్కువ మంది కామెంట్స్ చేస్తారనమాట. నాకు ఎలా వచ్చేదంటే డైలీ ఒక హార్డ్లీ, ఎక్కువ వచ్చినా కూడా ఒక 50K సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు, ఇప్పుడు 500K ఉన్నారు కదా, ఫస్ట్ 50K ఉన్నారు. 50K ఉన్నప్పుడు ఏంటంటే ఒక 100-110 లేకపోతే మ్యాక్స్ అనుకుంటే 120 కామెంట్స్ అలా వచ్చాయి. అప్పుడు అందరికి రిప్లై ఇచ్చేవాడిని. ఇప్పుడు ఏంటంటే డైలీ నాకు ఆల్మోస్ట్ ఒక 3000-4000 వస్తున్నాయి. నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా, జాబ్ చూసుకోవాలి, యూట్యూబ్లో షార్ట్స్ చేయాలి, వాటిని ఎడిట్ చేయాలి, షూట్ చేయాలి, ఇంకా అందరికీ రిప్లై ఇవ్వాలి. సో నా బెస్ట్ నేను వీలైనంత వరకు అందరికీ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు దాన్ని పొగరనుకుంటారు కానీ కొంతమందికి అయితే ఉంటుంది ఆ పొగరు. ఎప్పుడు మీరు ఎంత ఎత్తుకెదిగినా సరే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నెవర్ ఫర్గెట్ వేర్ యూ కేమ్ ఫ్రమ్, ఓకేనా? అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కామెడీగా అనుకోవద్దు, సీరియస్ గా అంటున్నాను. అన్నయ్య ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? ఐ ప్రిఫర్ అక్రమ సంబంధం. మీ ఇన్స్టా చుక్క నీతో మాట్లాడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మరీ చిన్నపిల్ల ఉందే ఫీలింగ్ ఎలా, అది ఫీలింగ్ అబ్బా, ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం? ఈ ఫీలింగ్ ఏంటరా, గుండేదో వణుకుతున్నట్టు. చిన్న పాప బ్రో ఏం చేస్తుంది? అన్నయ్య నేనే ఇన్స్టా చుక్కని అనింది. ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, అమ్మాయి 7th క్లాస్ అమ్మాయి, ఇంక ఇదే లాస్ట్, ఇంక ఇన్స్టా చుక్ గురించి అడగొద్దు. మీకు కావాలంటే మళ్ళీ వెళ్ళి ఇన్స్టా చుక్కను కలుస్తాను, పాప ఒక ఫోటో ఇవ్వమ్మా అని అడుగుతాను, మళ్ళీ మీకు పెడతాను, ఓకేనా? ఫీలింగ్ అంట ఫీలింగ్. 7th క్లాస్ పాపను చూస్తే ఏమొస్తాయి ఫీలింగ్? నాకు 25 వయసు, ఆమెకి 15-14, ఏమొస్తుంది ఫీలింగ్? సిగ్గుండాలరా. ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ నేనంటే చాలా ఇష్టం ఉంటుంది, ఏం చెప్పాలి అని అంటారా? ఈ విషయం నన్నేం చెప్పమంటారు బ్రో సింగిల్ గాని? మీకైతే ఒకటి చెప్తాను, WWW అంటే వర్క్ ఉమెను వెదరు, వీటి మూడింటిని ప్రెడిక్ట్ చేయలేము, అవి మన చేతుల్లో లేవు, ఎప్పుడు ఎలా మారుతాయి ఎవరికి తెలియదు. సో WWW, ఓకేనా? అర్థమైందా? నేను అమ్మాయిలు తక్కువ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా నాకు అనిపించింది చెప్తున్నా అంతే. ఫైర్ ఆకులు కావాలి, చేయబడుతున్నావు బ్రో.
మంటలో చేయి పెడుతున్నావు ఇంద్రా. రేపు ఎట్టుంది తెలుసా నా చెయ్యి మొత్తం అయిపోయింది. ఇదిగో ఏం లేవు వెంట్రుకలు. మా వాళ్ళ గురించి మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. ముందు మానేయమని డాక్టర్ మందులు ఇస్తే ఆ మందులు కూడా ముందుతో మింగే రకం ఇల్లు. చూడడానికి చాలా సింపుల్ గా ఉంది కానీ అక్కడ ఉన్న వేడికి ఆ పక్కన మంటకి దోల తీరిపోతుంది. దాన్ని మేనేజ్ చేసుకోలేక లైక్ కొట్టడం మర్చిపోయి ఉంటాం నా కోసం. అలా ఇల్లు ఒకసారి లైక్ కొట్టేసి వీడియోని కంటిన్యూ చేయొచ్చు ప్లీజ్. ఆల్వేస్ యువర్ గుండె ఎక్స్పీరియన్స్ మంటరాల ఇది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్రకృతి బాగా పగబట్టింది నా మీద ఈరోజు. మళ్ళీ మంట అరిపింది కరెక్ట్ టైంకే. ఇన్ని కష్టాలు ఉంటాయని ఎవరు తెలియదు కదా. సింపుల్ గా ఉంటుంది ముందర స్టైల్ గా వీడియో ఇట్లా పెట్టుంటాము. లైట్ ఎఫెక్ట్లు ఉంటాయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆవిస్ ఎవరు గుండె ఎక్స్పీరియన్స్ అని అడిగారు బ్రో. గుండె ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుంది బ్రో? నాకైతే నేను చాలా ఇష్టంగా ఇచ్చాను కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. వెంకటేశ్వర స్వామి కదా మన ఫేవరెట్ గాడ్. సో నాకైతే దాని మీద ఏం పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. నాకు అప్పుడు ఎట్లా ఉన్నా ఇప్పుడు ఇట్లా ఉన్నా. కాకపోతే ఏంటంటే చూసే వాళ్ళకి కొంచెం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో అంటారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఏదో. అందుకని కొత్తగా వస్తుంటారు సబ్స్క్రైబర్స్ డైలీ. వాళ్ళకి నేను కనిపించేటప్పుడు అపీరియన్స్ బాగుండాలి కదా. సో అందుకని చెప్పి క్యాబ్ పెడుతున్నాను. అంతే తప్ప నాకేం లేదు. నేను ఇంట్లో ఎక్కడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా క్యాబ్ తీసేది కదా. నాకేం పెద్ద నో మ్యాటర్ అంటే. హవ్ యూ గెట్ ఎన్ ఐడియా ఆఫ్ ఉమ్మా యాస్ యువర్ సిగ్నేచర్ అని అడిగారు. ఇక్కడ భలే ఉన్న ప్రొఫైల్ చూసారు వాళ్ళు. భలే పెట్టినారు ఫిల్టర్లు ఒక్కొక్క ఫిల్టర్ భలే ఉన్నాయి. తమాషా యాస్ చూడండి. హవ్ యూ గెట్ ఎన్ ఐడియా ఆఫ్ ఉమ్మా యాస్ యువర్ సిగ్నేచర్. ఉమ్మా కదా. నేను వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను. ఇదే లాస్ట్ టైం అని అనుకోండి. కానీ ఉమ్మా మాత్రం ప్రతి వీడియోలో చెప్తాను. నా వరకు ఏంటంటే టైం అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాదు. నేను యాజ్ ఏ రిటర్న్ గిఫ్ట్గా మీరు నా మీ టైం అంతా నా వీడియో కోసం పెట్టి నా వీడియో చూస్తున్నారు కాబట్టి నేను ఉమ్మా అని అంటాను అనమాట. అందుకే ఉమ్మా అంటే నాకేదో పెట్టాలనిపించేసి అందుకే ఉమ్మా. నిన్న క్వశ్చన్ మధ్యలో ఆగిపోయింది. నా పేరు కిరణ్ కదా. కిరణం అనాల చీకటి కిరణాలు అనకూడదు. వెలిగే కిరణాలు అనాలి. నాకు అర్థం కాలేదు సార్. బ్రో మన ఏపీ పాలిటిక్స్ గురించి చెప్పు బ్రో. ఏపీ పాలిటిక్స్ గురించి చెప్పే ముందర నేనైతే ఒక వీడియో అయితే చేశాను అనమాట. షార్ట్ వీడియో నా ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 25 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారనమాట. ఇది ఒక వీడియో కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అది నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత వైరల్ అవద్దని చెప్పి. అది వైరల్ అవ్వలేదు. చాలా మంది చేశారనమాట. అది పొలిటికల్ గా వైరల్ అయింది. ఎలా అంటే నా వీడియోని తీసుకెళ్ళిపోయేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో చాలా మంది పొలిటీషియన్స్ వాళ్ళు వాడుకున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు. నేను వీడియో చేసింది ఒక విధంగా అయితే అది పోర్ట్రే అయింది వేరే విధంగా. నాకైతే చాలా నెగిటివిటీ వచ్చింది. నాకే పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. నాకెవ్వడు ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. నా మీద ఏ రంగులు పోయొద్దు. నాకు ఏ సంబంధం లేదు. నాకు అసలు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టే లేదు బొంగు. మీ ఇంట్లో మీరు ఒక్కటే బాయ్ కదా, మరి వై గర్ల్స్ అంటే భయం? నాకు చిన్నప్పటి నుంచి నేను పెద్దగా అమ్మాయిలతో ఏం పెద్దగా మాట్లాడలేదు. నాకు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అనమాట. ఒకరితో ఏమైనా మాట్లాడే నాకు మాట్లాడడం తెలీదు. అంటే బయట వాళ్ళతో మా అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడినా ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏమన్నా నాకేం అనిపించదు. కానీ నేను ఏంటంటే బయట వాళ్ళతో ఏమైనా మాట్లాడితే మళ్ళీ తిరిగి వాళ్ళు ఏమైనా మాట్లాడితే నేను తట్టుకోలేను అనమాట. తట్టుకోలేనంటే అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అయితే నా వల్ల ఎదుటి వాళ్ళు ఏమన్నా ఫీల్ అయితే నేను బాధపడతాను. సో అందుకే ఎవరితో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. అందుకని ఇప్పటికైనా సరే బయట వాళ్ళు ఎప్పుడైనా సరే అమ్మాయి కాళ్ళ వరకే చూస్తా, మోకాళ్ళ పైనుంచి చూడండి అనమాట నేను. ఎందుకంటే నాకు భయం. వాట్స్ ఏ మూవీ యూ కుడ్ వాచ్ ఎవ్రీడే? యూ కుడ్ వాచ్ యూడ్ ఎవ్రీడేనా? నాకు జెర్సీ మూవీ అంటే పిచ్చి ఇష్టము. ఎందుకో ఒక రీజన్ కూడా చెప్పాను నేనంటే. ఇప్పుడు చెప్తే మళ్ళీ ఎమోషన్ అయిపోతా. సో ఆ షార్ట్ వేస్తాను, మీరే చూడండి ఎందుకో. నేను ఆ ఒక్క సీన్ కోసం మూవీకి వెళ్ళింది. ఆ సీన్ జరిగినప్పుడు మా నాన్న వైపు తిరిగి ఒక నవ్వు నవ్వాడు. నాకు ప్రతిసారి అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మా నాన్నతో చూసిన లాస్ట్ మూవీ ఇదే. అందుకే నాకు ఇది ఎంత స్పెషల్. సో అది రీజన్. ఓకేనా, వీడియో చూడండి మీకే తెలుస్తుంది. వాట్స్ నిక్ నేమ్ అంట వల్లి గారు అడిగారు. వాట్స్ నిక్ నేమ్ అంటే ఆ క్వశ్చన్ ఏంది అర్థం కాలేదు. ఓకే, నా నిక్ నేమ్ ఏందని అడుగుతున్నారు. నా నేమ్ ఉండేది మూడు అక్షరాలు మాటలు. దాంట్లో నిక్ నేమ్ నా పేరు సాయి. అంటే నా నిక్ నేమ్ కూడా సాయే కదా. ఇంకా దానికి నిక్ నేమ్ అంటే ఎస్ అని పిలవండి. అది బీటీఎస్ లో వికేజే ఉంటారు కదా, అట్లే నా పేరు కూడా ఎస్. ఓకేనా, ఇంకటి నుంచి అందరు కామెంట్ చేయండి ఎస్ ఎస్ అని. సార్ మీ పెళ్ళి ఎప్పుడు అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఆర్డర్ ఇచ్చినావా ధనుష్? విభూతి తమలపాకులు. ఓకే కదా, చెప్పేసి అది రెడీ అయిపోయాయంటే ఇంకా ట్రైన్ టికెట్ వరకు బుక్ చేసుకోవడమే. డైరెక్ట్గా అవి తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయి ఒక పెద్ద ఐస్ గడ్డ చూసుకుని దాని మీద కూర్చుంటా, తమలపాకులు చుట్టేసుకొని విభూతి పూసేసుకుని ఇట్లా కూర్చుంటా అంతే. ఈ పెళ్ళి ఎన్ని మన వల్ల అయ్యే పనులు కాదబ్బా. వీడియో అయిపోలే ఇంకా ఉంది. అంటే గుర్తు చేద్దాం అని వచ్చా. లైక్ చేయడం మర్చిపోయింటే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ నవ్వుకుందాము. ఓకేనా ప్లీజ్. క్యూఎన్ఏ కాదు బట్ డేర్ అమ్మని ఇరిటేట్ చేస్తూ ఏదైనా చేయాలి, దాంట్లో ఫన్ ఉండాలి. ట్యాబ్లెట్తో పోయేదాన్ని
సర్జరీ దాకా తెచ్చుకోవడం అవసరమా? మా అమ్మని ఎప్పుడు ఎట్ట ఏదో ఒకటి ఇరిటేట్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి తిట్టించుకుంటూనే ఉంటాం. మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది? ఎప్పుడు దట్ ఇస్ డైలీ రొటీన్ అనమాట. ఏదైనా స్పెషల్గా అడగాల. సిగ్గుండాలరా. ఎండ చల్లగా ఉందా సాయి? బా, ఏమన్నా క్వశ్చన్? ఇది క్వశ్చన్ అడిగారు ఇప్పుడే. ఎండ చల్లగా ఉందా అంట? వింత జీవి ఎంత వింత జీవిని అంటే, ఎండాకాలం 47 డిగ్రీలు ఈ రోజు కాసింది ఎండ. ఉదయం నుంచి ఆరినాయి ఒత్తులు, ఇక్కడ వెలిగించుకున్నాం ఈ పక్కనే. ఇప్పుడు అయ్యో ఆ వేడిగా అయిపోయింది రా తోడ. హాఫ్ బాయిల్ అయిపోయినా, ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోయి, ఇదిగో తడిసిపోయినా, ఓట్లో ఉడకతా ఉన్నా. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ హ్యాపీగా సుఖంగా ఉండండి. ఉంటా బాయ్.